మన దేశంలో చిన్నపాటి సంఘటన జరిగినా మైక్రోస్కోప్ పెట్టి చూస్తారు. ఇదివరకు మనం బైనాక్యులర్ పెట్టి చూస్తారు, లేకపోతే కనుక బోత అర్థం వేసి చూస్తారంటే, ఇప్పటి నుంచి మైక్రో వెపన్స్ వాడతారనుకోవాలి. ఎందుకంటే అంత డీప్గా వెళ్తూ ఉంటారు. బట్ అమెరికా లాంటి చోట్ల వచ్చేటప్పటికి అంత పెద్ద ఇన్సిడెంట్ నిన్న అనగా జరిగితే ఎవడూ ప్రస్తావించలేదు. ఇవాళకి మీడియాకి సమాచారం ఇచ్చాకనే తెలియదు. బైడెన్ వెళ్తున్నటువంటి కాన్వాయ్ని ఉన్నట్టుండి ఒక కారు వచ్చి ఢీకొంది. కాకపోతే బైడెన్కి ఏం కాలేదు, వెంటనే ఆయన అవతలకి సేఫ్గా తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన బుల్లెట్ ప్రూఫ్, యాక్సిడెంట్ ప్రూఫ్, వెపన్ ప్రూఫ్, మిస్సైల్ ప్రూఫ్ వెహికల్స్లో వెళ్తుంటారు బైడెన్. కాబట్టి ఏమీ కాలేదు. బట్ అసలు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా అన్న దర్యాప్తు చేస్తున్నారు. ఏ మేజర్ సెక్యూరిటీ స్కేర్ కన్సర్నింగ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ టుక్ ప్లేస్ ఆన్ December 17th వెన్ హీ వాజ్ విజిటింగ్ హిజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విమింగ్టన్ డాల్వేరా. యాజ్ బైడెన్ వాజ్ ఎగ్జైటింగ్ ద బిల్డింగ్, ఏ కార్ కొలైడెడ్ విత్ ఎ సెక్యూరిటీ వెహికల్ పార్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ మోటార్ కేడ్. సీక్రెట్ సర్వీస్ పర్సనల్ డ్రూ దేర్ వెపన్స్ అండ్ సరౌండెడ్ ద వెహికల్ ఈవెన్ యాజ్ బైడెన్ వాజ్ షిఫ్టెడ్ ఇన్ టు ఏ కార్ అండ్ డ్రైవింగ్ అవే. అక్కడి నుంచి ఈయన అవతలకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళైతే మొత్తం ఆయుధాలతో చుట్టుముట్టారు ఆ కారు. ఎవరు ఏంటి ఎందుకు జరిగిందన్నట్టుంది. ఇంకా దర్యాప్తుకు సంబంధించిన రిజల్ట్ తెలియాలి.